తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ మరియు జైల ఉష, ఇలా నాలుగు సినిమాలుగా అభిమానులను అలరిస్తూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోయే అప్కమింగ్ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా మార్చి 2వ వారం నుండి ఎన్టీఆర్ త్రివిక్రమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుండగా యూనిట్ లో ఎవరెవరు ఉన్నారు అన్న వివరాలు అతి త్వరలోనే అప్డేట్ చేయబోతున్నారు యూనిట్ వర్గాలు. కాగా సినిమా స్టార్ కాస్ట్ లో అలాగే సాంకేతిక నిపుణులలో కొన్ని మార్పులు చేర్పులు జరిగిన విషయం తెలిసిందే. కాగా సంగీత దర్శకుడిగా అనిరుద్ధ్ ను ముందు అనౌన్స్ చేసిన తర్వాత అజ్ఞాతవాసి రిజల్ట్ చూసి మనసు మార్చుకున్నారు. దేవిని ఓకే చేసినా కానీ ఎందుకనో అనిరుద్ధ్ తో మరోసారి చేయాలి అని భావించిన యూనిట్ మళ్లీ మంతనాలు జరిపినప్పటికీ కొన్ని కారణాల వలన ఇప్పుడు అనిరుద్ధ్ ని తొలగించి దేవిశ్రీ ప్రసాద్ నే ఫైనల్ చేసినట్లు సమాచారం. అతి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. ఎన్టీఆర్ కి ఈ మధ్య నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ మరియు జైలవకుశ సినిమాలతో హ్యాట్రిక్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కి రంగం సిద్ధం చేసినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ దసరా కానుకగా గానీ, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందన్నట్లు సమాచారం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.